Friends, welcome to our channel. Iroz menu water can ni clean chest code and chubistanandi without brush, brush kuda la kunda manam intlone easy ka water can ala clean chest colo chubistano idi vasesi kali ipin a bottle and mata already patha bottle such shouldn't be low palanta along the mutti mutangara patesi green color lo pakulaga patesindi and a cans vase valu and water can vase valu. Clean చేయక చూడండి ఎంత గార పట్టేసి లోపల ఎలా ఉందో ఇలాగే మనం తాగేస్తున్నాము మినరల్ వాటర్ సో ఇది మనం ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ దీని కోసం మనం ఎప్పుడూ చెప్తూ ఉంటాం బాబు మంచిదేయండి లోపల పాకుడు పట్టింది వేస్తున్నారు మంచిదేయండి పిల్లలు ఉన్నారు మంచిది వేయండి అని చెప్పినా సరే వాళ్ళు పైన కింద మీద పడేసేసినా సరే ఇలా క్లీన్ లేకుండా దుమ్ము దుమ్ముగా ఉండిపోతుంది అంతే కాకుండా లోపలంతా గార పట్టేసి ఉందన్నమాట చూడండి మట్టి అదంతా ఎలా ఉందో అసలు క్లీన్ చేయకోకుండానే తీసుకొచ్చేస్తున్నారు సో మీకు చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది సో మంచిదేయమని చెప్పినా సరే మనం వాళ్ళు పైకి బండ్లో వేసేయడం వల్ల గట్టి గట్టిగా వేసేయడం వల్ల కూడా లోపలంతా చోటల్లాగా కూడా పడిపోతుంది సో మంచిది వేయండి అని చెప్పినా వాళ్ళు మంచిదే వేస్తున్నామండి అంటారు మనం చూసినప్పుడు మంచిది వేస్తారు మళ్ళీ చూడనప్పుడు మళ్ళీ మామూలే అన్నమాట సో చూడండి అసలు లోపలంతా ఎలా అయిపోయిందో సో నేను ఇప్పుడు దీని కోసం ఇక్కడ బేకింగ్ సోడా తీసుకున్నానండి అది సోడా ఉప్పు అని అంటాం కదా సోడా ఉప్పుని తీసుకున్నాను అన్నమాట ఈ సోడా ఉప్పు లోపల వరకు వెళ్ళేటట్లుగా కొంచెం కొంచెంగా బాటిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్లుగా ఇలా తిప్పుకుంటూ బాటిల్ మొత్తానికి వేసుకోవాలి ఈ సోడా ఉప్పు వేయటం వల్ల ఏంటంటే లోపల మట్టి ఉన్నా లేదంటే పాకుడు పట్టేసేసి గ్రీన్ కలర్లో ఉన్నదంతా మనకి నీట్గా లోపల క్లీన్ చేసేస్తుంది అన్నమాట సో మనం బాటిల్ని తిప్పుతూ ఉంటే కనుక ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది బాటిల్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు ఈజీగా సో చూసారా ఇప్పుడు లోపలికి అంతా స్ప్రెడ్ అయిపోయింది సోడా ఉప్పు సో ఇప్పుడు మనం బాగా కొంచెం వాటర్ని తీసుకుని బాగా షేక్ చేసేయాలన్నమాట లోపల దీంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ని పట్టాను సో చూడండి బాగా క్లీన్ చేసేసుకుంటే మనకి క్లీన్ అయిపోతుంది కొంచెం బాగా షేక్ చేయాలి దీనికి క్యాప్ పెట్టేసి షేక్ చేసేద్దాం క్యాప్ పెట్టి చేయొచ్చు లేదంటే క్యాప్ లేదు అనుకుంటే మనం ఇలా చేతిలో క్లోజ్ చేసేసుకుని కూడా బాగా షేక్ చేయాలి మనం చుట్టూ తిప్పుకుంటూ బాగా మనకు ఎంత వీలైతే అంతవరకు షేక్ చేసుకోవాలన్నమాట మనకు కాసేపటికి చాలా క్లీన్గా చాలా నీట్గా వచ్చేస్తుంది మట్టి అంతా సో ఇలా మనకి ఎంత వీలైతే అంత షేక్ చేసేసుకుంటూ ఉండాలి మధ్యలో మనకి పోతుందో లేదో చూస్తే మనకి అర్థమైపోతుంది ఇందాకడి మీద కొంచెం మనకి వచ్చేసింది అనమాట అలా షేక్ చేసుకోవాలి బాగా సో చాలా వరకు మనకి క్లీన్ అయిపోయింది లోపల చూడండి ఇప్పుడు మనం దీంట్లో రైస్ కూడా యాడ్ చేసుకుందాము రైస్ని కూడా నేను తీసుకున్నాను అనమాట కొంచెం రైస్ని కూడా ఇందులో వేసేద్దాము రైస్ వేయటం వల్ల ఏంటంటే లోపల ఏమైనా పాకుడు ఉన్నా సరే రైస్ వేయటం వల్ల ఏంటంటే లోపల ఏమైనా పాకుడు ఉన్నా ఆ పాకుడికి రైస్ అనేది గీరుకుని ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు ఇందాకలాగా రైస్ అంతా లోపలికి వెళ్ళింది సో ఇప్పుడు ఇందాకలాగా మనం హ్యాండ్తో క్లోజ్ చేసుకుని షేక్ చేసుకోవాలి
లోపల ఏమన్నా పాకుడు ఉన్నా సరే మనకి ఈ రైస్ గీరుకుని లోపలంతా క్లీన్ అయిపోతుంది. బ్రష్తో క్లీన్ చేయకుండా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది. వాటర్ కొంచెం పోసుకుని క్లీన్ చేసుకుంటే మనకి గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట. సో ఇంకొంచెంసేపు మనం క్లీన్ చేసుకుందాం. ఎంతసేపు షేక్ చేయగలిగితే అంతసేపు షేక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సరౌండింగ్స్ కూడా లోపల క్లీన్ చేసుకోవాలంటే ఇలా పెట్టేసి ఇలా మనం క్లీన్ చేసేసుకుంటాం. సో చూడండి వాటర్ పాకుడు అంతా ఎలా ఊడిపోయి కనిపిస్తుందో. సో నేను ఇక్కడ కెమెరా కోసం ఇక్కడ షింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కడైనా వీలుంటే అక్కడ చేసుకోవచ్చు. సో చూడండి వాటర్ మొత్తం పాకుడు అంతా కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో కానీ పాకుడు కూడా ఊడిపోయి వచ్చిందండి. గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఒక్కసారి క్లీన్ చేసుకుందాం. సో చూడండి మొత్తం పాకుడు అంతా ఇక్కడ కూడా లోపల క్లీన్ అయిపోయింది. ఇక పైన క్లీన్ చేయాలన్నమాట. మట్టి మట్టిగా ఉంది. వాళ్ళు అక్కడక్కడ వేసి డొల్లిచ్చేస్తూ ఉంటారు కాబట్టి పైన కూడా మట్టి మట్టిగా పేరుకుపోయింది. సో లోపల చూడండి గ్రీన్ కలర్లో ఎలా వచ్చినాయో వాటర్. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడండి ఒక ప్లేట్లో తీస్తున్నాను వాటర్. ఇదిగోండి అంత పాకుడు మట్టి మట్టి చెత్త చెత్త ఎంత ఉందో లోపల. ఇదిగో గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా పాకుడు అంతా. వాళ్ళు ఎలా పడితే అలా వేసేస్తూ ఉంటారన్నమాట. మీకు చూపించడం కోసమే నేను ఇలా చూపిస్తున్నాను. కెమెరా సరిగ్గా క్యాప్చర్ చేయట్లేదేమో. సో చూడండి ఎంత మురికి అంత పచ్చగా ఎలా వచ్చేసిందో. ఇదంతా పాకుడు పట్టేసింది. ఇలాగే మనం తాగేస్తున్నాము మినరల్ వాటర్ అని చెప్పి. సో మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకుందాం. మినరల్ వాటర్ మంచిది మంచిది అని చెప్పి పాకుడు అంతా పైకి ఇలా వంచాను కదండి. ఇక్కడ చూడండి లోపల నుంచి కనిపిస్తుంది. ఇలాగ చిన్న చిన్న ముక్కల్లాగా పీసెస్ లాగా అయిపోయినాయి. ఇలాగే తాగేస్తున్నాం మనం మినరల్ వాటర్ కదా అని చెప్పి హీట్ చేసుకుండానే వాటర్ తాగేస్తున్నాం. వేడి నీళ్ళు కాచి చల్లార్చి పెట్టుకోవాలండి మినరల్ వాటర్ అయినా. ఒకసారి షేక్ చేసేసుకుంటే వాటర్ పట్టి క్లీన్ అయిపోతుంది. సో చూడండి ఎంత నీట్గా ఉందో. సో ఇప్పుడు పైన కూడా మనం సోప్ పెట్టేసుకుందాము. ఒకసారి మళ్ళీ క్లీన్ చేసేసుకుని ఈ బాటిల్ రిటర్న్ ఇచ్చేసేయాలండి, అయిపోయింది. సో అందుకనే మనకి పాత బాటిల్ కాబట్టి ఇలా కనిపిస్తుంది ఎంత క్లీన్ చేసినా. ఇప్పుడు పైన కూడా కొంచెం సోప్ పెట్టేద్దాము.
పైన కూడా సోప్ పెట్టుకుని పెట్టి క్లీన్ చేసేస్తాం అన్నమాట. లోపల కూడా ఎంతవరకు వెళ్తే అంతవరకు మనం ఇదైతే గీరుకుని మొత్తం ఎక్కడెక్కడే ఉన్నా సరే వచ్చేస్తుంది. స్మూత్గా ఉన్నది అయితే రాదు కదా, సో ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్నే యూజ్ చేసుకోవాలి. పాత బాటిల్ అయిపోయింది, ఇచ్చేసేయాలి, అందుకనే ఇలా ఉందన్నమాట. మళ్ళీ ఒకసారి లోపల కూడా మనం క్లీన్ చేసి పెట్టుకుందాం. సో చూసారు కదా లోపలంతా చాలా క్లీన్గా ఉంది. ఓకే, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.